Back to news. Nanakram Guda Bhavanam Kulina Ghatanalo, Nalugu Mrutadehalu Velikitisaru, Maro Mahila, Chinnarini, Surakshitanga Kapadindi Rescue Team. Ghatana Stalalo, Sahayaka Charyalu Konasagutunnayi. Sidhilala Kinda Marikontamandi Unnatlu Telustondi, Velikitisina Mrutadehalaku Usmani Aspatrilo, Postmortem Nirvahistunnaru. సుమారుగా 5 గంటల ప్రాంతంలో మా పై అధికారులు మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 5 డెడ్ బాడీస్ గచ్చిబౌలి నుంచి బయలుదేరినాయి. అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి ఫారెన్సిక్ డాక్టర్ తక్కువర్దిని గారిని అలర్ట్ గా ఉండమని చెప్పండి. మరి తర్వాత స్టాఫ్ డాక్టర్స్ అందరినీ కూడా ఉన్నట్లయితే ఏ రాత్రి అయినా ఎప్పుడైనా కూడా ఒక సోషల్ ఎలిమెంట్ జరిగింది. అంటే 7 అంతస్తుల బిల్డింగ్ కూలి దాదాపుగా ఒక 1900 వరకు దుర్మరణం పాలైనారు. అందులో ఇప్పుడు మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 5 బాడీస్ని మేము పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు తగిన ఏర్పాట్లు చేయడమని చేయండి అని చెప్పేసి మా సూపరింటెండెంట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కడప నగరంలోని ఓ హోటల్ కుప్పకూలిన ఘటనలో అందులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా కాపాడింది రెస్క్యూ టీం. రద్దీగా ఉన్న సమయంలో హోటల్ వెనుక వైపు ఉన్న కిచెన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది దాదాపు 2 గంటల పాటు కష్టపడి బయటికి తీశారు. వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అటు మొదట మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానించారు. కానీ ఇద్దరే ఉన్నారని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి ఎత్తుకుని అంత ఎంత ఎత్తే అంతే కాదు. ఎంత కుదురా ఏం కాదు నిదానంగా ఒక నిమిషం ఉండు బాబు ఒక నిమిషం ఉండి జాగ్రత్త వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందటం లేదన్నారు జగన్. ఒంగోలులో వైసీపీ నిర్వహించిన ధర్నాలో జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జగన్ హెచ్చరించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఆ నాయకుడు తీసుకొచ్చిన పథకం. ఇవాళ పేదవాడు ఎక్కడికి పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఆ పేదవాడికి డాక్టర్ ఉచితంగా వైద్యం చేయించేటప్పుడు కనిపించేది ఎవరు అని అంటే ఆ దివంగత రైతు అభివృద్ధి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుసూత్రాలు పండుతా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ పేదవాడు చదువుకునేటప్పుడు కానీ కనిపించేది చంద్రబాబు నాయుడు గారి ముఖం కాదు. కాబట్టి కనిపించేది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ముఖం. కాబట్టి ఇవాళ ఆ రెండు పథకాలకు తూట్లు పొడిచే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఈ సమావేశాలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగే మహిళా పార్లమెంటుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు వివిధ దేశాల మహిళా ప్రతినిధులు హాజరవుతారన్నారు. మహిళా సాధికారత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. కాంగ్రెస్ ను కడిగేస్తామన్న మంత్రి హరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ షబీర్ అలీ. రాజకీయాల్లో హరీష్ బచ్చా అన్న షబీర్ అలీ 4 రోజులాగితే ప్రజలే టీఆర్ఎస్ ను కడిగేస్తారన్నారు. మేనిఫెస్టోపై దమ్ముంటే చర్చకు రావాలని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు షబీర్ అలీ. వాళ్ళ తిరిగా ఛాలెంజ్లు చేసి తొడలు కొట్టి మిసాలు ఎక్కి కాదు, వాస్తవంగా ఏమున్నదో ప్రజలు పోవాలా. మీరు ఇచ్చిన వాగ్దానాలకే మీకే పెడతాం, దీనికంటే ఒక్క లైన్ కూడా జరగం. కేవలం దీని మీదనే పరిమిత అయితాం, ఇవ్వండి పర్మిషన్. ఫీజు రియంబర్స్ 300 కోట్లు మా భయానికి, మా ఒక సక్సెస్ఫుల్ ఎజిటేషన్తోని లాస్ట్ టైం నెలకు 300 ఇచ్చినారు, ఈసారి 300 కోట్లు రిలీజ్ అవుతుంది. అది ఎవరు విద్యార్థుల్లో మేము పోయినా మా ఎజిటేషన్తో భయపడిస్తున్నారు. అలాగే రిజర్వేషన్ 12% కానీ బీసీ కమిషన్ మనీ మా డిమాండ్ మీద కమిషన్ వస్తుంది. ఇవాళ అసెంబ్లీ కావాలని మీ అందరు సాక్షిగా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటే మా భయానికి ఇవాళ అసెంబ్లీ ఒప్పుకొని వచ్చినారు. ఇదంతా దానికంటే మా సక్సెస్ కాదా? ఇవన్నీ డిమాండ్స్ మీద గవర్నమెంట్ స్పందిస్తూ గవర్నమెంట్ మెడల్ వంచి తీసా. బుల్టెన్లో మరో షార్ట్ బ్రేక్.